జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది. మీరంటే మీకు నచ్చకూడదంటాడు అపవాది, మీతో మీకు మంచి సంబంధం ఉండకూడదని. ఎందుకంటే మీకు మీరు నచ్చకుంటే జీవితాన్ని ఎన్నడూ ఆనందించలేరు. ఎందుకో తెలుసా? ఎందుకంటే వెళ్ళిన ప్రతి చోట మీరుంటారు. ఆనందించాలి ప్రతిదినం జీవితంకు స్వాగతం. ఈరోజు ప్రోగ్రాంలో జాయిన్ అయినందుకు సంతోషం. ఇప్పుడే చెప్పాను స్వాగతం, ఆనందించాలి ప్రతిదినం జీవితం అని. అంటే ఏమిటి? ఈరోజు మీ జీవితాన్ని ఆనందించడం గురించి చెప్పడానికి సమయం తీసుకుంటాను. అవును, జీవితాన్ని ఆనందించడానికి సమయం తీసుకోవాలి. యోహాను 10:10 బైబిల్ చెప్తుంది, దొంగ దొంగతనానికి, హత్యకు, నాశనమునికి వస్తాడని. అయితే యేసు అన్నాడు, నేను వచ్చింది మీరు జీవమును పొంది ఆనందించాలి అని, సమృద్ధిగా పొంగి పొర్లేంతగా ఆనందించాలని. ఇప్పుడు తెలుసా, ఇది నాకెంతో ముఖ్యమైన విషయం. ఎందుకంటే నిజం చెప్పాలంటే బహుశా నాకు 40 ఏళ్ళు వచ్చే వరకు నిజంగా నా జీవితాన్ని ఆనందించడం మొదలు పెట్టనే లేదు. బహుశా 50 ఏళ్ల వరకు. మీరు అనవచ్చు, కానీ ఎందుకలా, మీ జీవితం బాగాలేదా? చూడండి, నా బాల్యం చెడుగా ఉంది, నా ఆరంభం మంచిగా లేదు. అయితే మంచి ముగింపును పొందాలని నిర్ణయించుకున్నాను. నాకు కష్టమైన వాటిలో ఒకటి ఏమిటంటే, నేను ఎప్పుడు ఒక చిన్న బిడ్డలా ఉండనే లేదు. కనుక ఎక్కువగా రిలాక్స్ అవ్వడం లేదా విశ్రాంతిగా లేదా భద్రంగా ఫీల్ అవ్వడం లేదా వినోదాన్ని పొందడం అనేవి నాకు తెలియదు. నా తండ్రి ఒక అబ్యూజర్ త్రాగుబోతూ, అంటే ఆయనతో కలిసి ఉండడం కష్టం, సంతోషంగా ఉండేవారు కారు. మీరు గమనించారో లేదో నాకు తెలీదు, కానీ ఎవరైనా సంతోషంగా లేకుంటే సహజంగా మీరు అలా ఉండకూడదు అని అనుకుంటారు. నా తండ్రికి ఎక్కువ కోపం రావడం గమనించేదాన్ని. నాకు గుర్తుంది నిజంగా నవ్వినందుకు నన్ను సరిదిద్దడం. కనుక మార్గంలో ఎక్కడో నేను తెలుసుకున్నాను, సీరియస్గా ఉండడం, ఎక్కువగా పని చేయడమే అంగీకారమని. రిలాక్స్ అయ్యి నవ్వుతూ జీవితాన్ని గడపడం కంటే నాకెప్పుడు బాల్యం అనేది లేనందునే బహుశా నా జీవితాన్ని దేవుడు ఆనందించాలి అనుకుంటాడని నమ్మడానికి చాలా కాలం పట్టింది. ఎందుకనో నాకు తెలియదు. ఎందుకంటే దేవుణ్ణి ఎన్నడూ మీన్గా ఉండడం లేదా కోపంగా ఉండే వానిగా చూడలేదు. అయితే ఈ ఆనందించే విషయం ఇది పూర్తిగా వేరే విషయం. ఎందుకంటే నాకు పని చేస్తేనే ఏదైనా సాధిస్తున్నారనిపించేది, ఎక్కువ ఫలదాయకంగా జీవితంలోని సమయంతో ఏదైనా సరైంది చేస్తున్నారు అని, ప్రజలు సంతోషిస్తారనుకున్నా. అందుకని ఎక్కువగా నా క్రైస్తత్వపు జీవితాన్ని ఆరంభంలో నియమం క్రిందనే జీవించాను. దేవునికి స్తుతులు, దాని నుంచి విడుదల పొందాము. ఎందుకంటే దేవుడు నన్ను అంగీకరించడానికి నన్ను చేయమన్నాడు అని నేను అనుకున్నది చేయడంలో బిజీగా ఉన్నందున నాకు నేను రిలాక్స్ అయ్యి జీవితాన్ని ఆనందించే సమయం లేదు. నేను నేర్చుకోవాల్సి వచ్చిన విషయం, అలాగే మీలో కొందరు నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఆయన ముందే నన్ను అంగీకరించాడని నేను తెలుసుకోవడమే. మనం యేసుక్రీస్తులో అంగీకరించబడేలా చేయబడ్డామని. దేవుడు నా యొక్క నీతి వలన నన్ను అంగీకరించడు. ఎందుకంటే ఆయన ఎప్పుడైనా అసలు నన్ను అంగీకరించడానికి కావలసినంత నా సొంత నీతి నాకు లేదు. కానీ క్రీస్తు ద్వారా నా పాపాలన్నిటినీ మీవి తీసుకున్న క్రీస్తు మనకు ఆయన నీతినిచ్చాడు. అవును, 2 కొరింథీ 5:21, ఎందుకనగా మన మాయనియందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగిన ఆయన్ను మన కోసము పాపముగా చేసను, లేదా దేవుని యొక్క నీతిగా యేసుక్రీస్తులో. నాకు అది తెలీదు కనుక ఎప్పుడు నాకు ముందే ఉన్నదాన్ని సంపాదించడానికి ట్రై చేశాను. మీకు తెలుసా, అప్పుడు మీరెన్నడూ అలా ఫీల్ కారు, రిలాక్స్ అయ్యి జీవితాన్ని ఆనందించగలరు. దేవుణ్ణి నేను ఎదుగుతూ ఉండగా ఇది జరిగినప్పటికీ నేను వాక్యాన్ని బోధిస్తున్నాను. ఒక సాయంత్రం మంచం మీద పడుకుని ఉండడం గుర్తుంది, ఒక సినిమాను చూడాలనుకున్నా కొన్ని పాప్కార్న్ ఫ్రిడ్జ్లోని పెరుగు తెచ్చుకున్నాను. అది అలా ఎప్పుడూ నాకు జరుగుతుంది. మీలో కొంతమంది దీన్ని గుర్తించగలరు. నాలో ఎక్కడో ఈ నేరభావం లాంటిదేదో ఉంది, అదేదో పెద్ద
అక్రమం అయిన ఫీలింగ్ కాదు, కానీ ఎక్కడో ఆలోచన నేనది చేయకూడదు అని అనిపించింది. అందుకని చివరికి దేవునితో ఇలా అన్నాను. వెంటనే అప్పుడే ఏమనంటే, నేను రిలాక్స్ అయ్యి నేనుగా ఆనందించాలి అనుకున్న ప్రతిసారి ఎందుకు గిల్టీగా ఫీల్ అవుతాను అని. అప్పుడు వెంటనే నా మనసులో దేవుడు చెప్పాడు, ఎందుకంటే నీకు ఆనందించే అర్హత లేదనుకుంటావు కనుక. చూడండి, నా సమస్య అంతా కూడా వెనకున్న నా అవమానము, నేరాభావం, నింద, నా బాల్యంలో అనిపించిన దాని నుంచే. అయితే తిరిగి జన్మించినప్పుడు, యేసుని మన రక్షకునిగా స్వీకరించినప్పుడు, ఆయన పాపాన్ని తీసుకుని మన శిక్షణంతా ఆయన పొందాడు. ఇకపై మిమ్మల్ని మీరు దండించుకోని అవసరం లేదు, ఎందుకంటే మీరు పరిపూర్ణులు కారు. దేవుడు మీరు జీవితాన్ని ఆనందించాలంటాడు. మీ పాపాలకు వెల చెల్లించడానికి యేసుని పంపాడు, మీరు మీ జీవితాన్ని ఆనందించేలా. ఉదయాన్నే మీరు గందరగోళం చేసినా కూడా, మీరు నిజంగా చేయకూడనిదేదో చేసినా, దేవుని వద్దకెళ్ళి నిజాయితీగా పశ్చాత్తాపడి క్షమించమని అడిగితే వెంటనే ఆయన క్షమిస్తాడు. ఆ పాపాన్ని తూర్పుకు పడమర ఉన్నంత దూరం తీసివేస్తాడని బైబిల్ చెప్తుంది. ఇకపై దాన్ని గుర్తుంచుకోడు అని. పాపం క్షమించబడినప్పుడు గిల్ట్ బై బై అని పోతుంది. కనుక ఏమిటో తెలుసా, మీరు ముందుకు వెళ్ళి ఆ రోజున ఆనందించగలరు. మిమ్మల్ని మీరు దుఃఖకరంగా చేసుకోనక్కర్లేదు ఆ రోజు ఏదో తప్పు చేసినందున. ఏమిటో తెలుసా, బైబిల్ చెప్తుంది దేవుని సంతోషమే మీ బలము అని, నెహెమ్యా గ్రంథంలో. బస చాలాసార్లు మన వాటి వెనుక కాదు అపవాది పడేది, నా కారును పాడు చేయడం గురించి అంతగా పట్టించుకోలేదా, నా ఫ్రిడ్జ్ను పాడు చేయాలనో, లేక బేస్మెంట్లో పైపు లీక్ చేయాలనో. అతనికి కావాల్సిందే నా సంతోషం. కనుక పరిస్థితులను యూజ్ చేస్తాడు. ఎవరితో ఉండడం కష్టమవుతుందో, వేర్వేరు రకాల సమస్యలు, శ్రమలు, శోధనలతో మన సంతోషాన్ని దొంగిలిస్తాడు. మీలో చాలామందికి ఈరోజు నిజంగా తమ జీవితాన్ని ఎలా ఆనందించాలో వారికి కమాన్ చెప్పేది వింటున్నారా? జీవితం ఒక క్షణంలో గడిచిపోతుంది. మీరు రోజు ఏం చేయాలనుకుంటున్నారా, చేస్తున్నారు, చేయవలసింది. అయితే మీ ప్రయాణాన్ని మీరు ఆనందించడం లేదు. చాలా కాలం క్రితం ఒక బుక్ని వ్రాసాను, పేరు మీరు వెళ్లే చోటుకి మధ్యలో ఉన్న చోట జీవితాన్ని ఆనందించడం. ఒక బుక్ని వ్రాసా, ప్రింటింగ్లో ఉందా అని తెలియదు. ఇప్పుడు నా బోధనలు ఎక్కువగా ఇటువంటి థీమ్నే వింటారు, ఎందుకంటే అపవాది మీరు జీవితాన్ని ఆనందించాలని అనుకోడు. మీ జీవితాన్ని ఆనందించకుండా ఆపడానికి అతను చేసే వాటిల్లో ఒకటేమిటంటే మిమ్మల్ని మీరు ఆనందించకుండా చేయడమే. బాయ్ మళ్ళీ మనం తప్పులు ఎంచడం ఎంత ఈజీనో, నేను నాకు నచ్చను, నా ప్రవర్తన నాకు నచ్చదు, నా జీవితం నాకు నచ్చదు, నా జాబ్ అంటే నాకు నచ్చదు, మా పొరుగింటి వారు నచ్చరు అంటే మనకు నచ్చని అన్ని రకాల విషయాలను వెతకవచ్చును. తర్వాత అనుకుంటాం, మన జీవితంలో మనకు నచ్చని కొన్ని ఉన్నందున, లేక నేను చాలా తప్పులు చేస్తాను కనుక నేనంటే నాకు నచ్చును, లేదంటే నేనంటే నాకు నచ్చను కాలేజీకి వెళ్ళడానికి ట్రై చేసినందున వదిలేయవలసి వచ్చింది. అది ఏదైనా సరే, మీరంటే మీకు నచ్చకూడదంటాడు అపవాది. మీతో మీకు మంచి సంబంధం ఉండకూడదని, ఎందుకంటే మీకు మీరు నచ్చకుంటే జీవితాన్ని ఎన్నడూ ఆనందించలేరు. ఎందుకో తెలుసా, ఎందుకంటే వెళ్ళిన ప్రతి చోట మీరుంటారు. అది ఆలోచించండి, ఒక గంట మీకు నచ్చని వారితో గడపడం అంటే ఎలా ఉంటుందో. అలాంటేనే మీకు భయం వేస్తుంది, అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సమయం చూస్తారు, వారితో ఉన్నంతసేపు బాధగానే ఉంటారు. అయితే మీతో మీరు ఎప్పుడూ ఉంటారు కనుక మీరంటే మీకు నచ్చకుంటే ఆశ్చర్యం. ఎంతమంది ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని చూస్తున్నారో, మీపై మీకు కోపం ఉంది, ఇప్పుడు మీరు చేసిన ఏదో తప్పు వలన. ఏమిటో చెప్పనా, వెంటనే క్షమించమని దేవుణ్ణి అడగండి. నిజంగా నిజాయితీగా కానీ అడిగితే ఆయన ఆ పాపాన్ని, ఆ గిల్ట్ని తీసివేస్తాడు. అయితే ఆయన చేస్తాడని మీకు తెలియకున్నా నమ్మకున్నా, అప్పుడు మీరు క్షమించబడినా దాని గురించి గిల్టీగా ఫీల్ అవ్వడానికి ఏమీ ఉండదు. అప్పటికీ మీరు అలానే ఫీల్ అవుతారు. ఆశ్చర్యం, ఎంతమందికి మీరంటే మీకు నచ్చరో, మీరు ఎలా ఉండాలని అనుకుంటారా, అలా లేనందువలన. ఒక సమయంలో నా స్వరాన్ని ద్వేషించేదాన్ని. అంటే చూడండి, అది 2 రోజుల క్రితం మా ఇంట్లోని అలామ్ని ఆఫ్ చేశాము. అలామ్ కంపెనీ ఎప్పుడు మేము దాన్ని ఆఫ్ చేసినప్పుడే ఫోన్ చేస్తుంది, వాళ్ళకి మీరు
మీ పాస్వర్డ్ని ఇవ్వాలి అలాంటివన్నీ. కనుక వెంటనే ఆమె అంటుంది, ఎస్. ఆ తర్వాత, మీ పేరేమిటి? నేను చెప్పాను. ఆ మంది ఏమిటది మళ్ళీ చెప్పండి. జాయిస్ అన్నాను. నేను జార్జ్ అని చెప్పాను అనుకుంది, ఎందుకంటే నేను నా స్వరం చాలామంది స్త్రీల స్వరం కంటే గంభీరంగా ఉంటుంది. కనుక ఫోన్లో నేనెవరినో వారికి తెలియకపోతే వాళ్ళు ఎప్పుడు అంటే ఎప్పుడు నేను మగవాణ్ణి అనుకుంటారు. మీకు ఒకటి తెలుసా, అది నాకెంతో చిరాగ్గా ఉండేది. నాకెంతో చిన్నగా మధురమైన ఇతర స్త్రీలకుండే స్వరం లాంటిది ఉండాలనుకునేదాన్ని. అయితే అప్పుడు దేవుడు నేను గుర్తించేలా చేశాడు. ఆయన పిలుపునిచ్చి చేయమంది, చేయడానికి నాకు ఈ స్వరాన్ని ఇచ్చాడని. మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను, ముఖ్యంగా మగవారైతే, నా మాటలు వినేవారా? నేను గాని చూడండి, టీవీలోకి రావడం అంటే ఎంతో మంచి విషయమే, నేను దీన్ని ఎంతో ఆనందిస్తున్నాను, దేవుడు నాకు ధైర్యం కల బలమైన స్థిరమైన స్వరాన్నిచ్చాడు, అది ఇతర స్త్రీల స్వరంలా ఉండకపోవచ్చును కానీ అది నాది. ఇప్పుడు అసలు పట్టించుకొని కూడా అది కొన్నిసార్లు ఎవరో ఫోన్లో నేను మగవాడినని అనుకుంటారు, ఎందుకంటే నేనెవరో నాకు తెలుసు. చూడండి, మీరెవరో మీకు గాని తెలిస్తే మీరు దేవునికి సొంతమైన వారని, మీరు ఆయన బిడ్డని, అప్పుడు మీరు విషయాలను గురించి ఆలోచించి పట్టించుకోని అవసరం లేదు. వేరే ఎవరికో ఉన్నలాంటివి మీకు లేవని మీ జీవితాన్ని ఆనందించగలరు. చూడండి, బైబిల్ చెప్తుంది అన్నిటికంటే గొప్ప ఆజ్ఞలు ఏవంటే, మీ దేవుడైన ప్రభుని పూర్ణ మనసుతోనూ ఆత్మతోనూ బలంతోనూ ప్రేమించుట, మరియు మీ పొరుగువారిని మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నట్లు ప్రేమించుట. బహుశా అది అవును, స్వార్థంగా ఉండకూడదు, మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నట్లు మీ పొరుగువారిని ప్రేమించుడి. అయితే చాలామంది తమను తామే ప్రేమించుకోరు. అయితే చాలామంది అలా చేయడం, తమని తాము ప్రేమించుకోవడం తప్పు అనుకుంటారు. మీతో మీరు ప్రేమలో ఉండమని చెప్పడం లేదు, స్వార్థంగా స్వార్థపరత్వంతో. నేను చెప్తుంది దేవుడు సృష్టించిన మిమ్మల్ని ప్రేమించమని. ఆయన మిమ్మల్ని చూసినప్పుడు ఏమన్నాడో అది చెప్పమని. ఇది బాగుంది తెలుసా, ఆదికాండం గ్రంథంలో నేను గమనించాను, నాకు ఇది ఇష్టం. దేవుడు సృష్టిస్తున్నప్పుడు బైబిల్లోని ఆదికాండమును గాని తీసి చూస్తే నా బోధన తర్వాత, ఆయన సృష్టించిన ప్రతిదీ, వెలుగు, చేపలు, చెట్లు, వృక్షాలు, ప్రజలు, ఇవన్నీ కూడా దాదాపుగా ఆయన ఏదైనా సృష్టించిన తర్వాత ప్రతివచనంలోనూ ఇలా ఉంది, దేవుడు తాను చేసింది చూచినప్పుడు చాలా మంచిదిగా ఉండెను. దేవుడు ఎలాంటి చెత్తను సృష్టించలేదు, మిమ్మల్ని సృష్టించాడు. మీరు చెత్త కాదు, మంచివారు. మీరు ప్రతిదీ మంచిగా చేయకపోవచ్చును కానీ మంచివారు. ఆ వచనాలను గురించి నాకు నచ్చే మరొకటి ఏమిటంటే, దేవుడు సృష్టించిన దాన్ని ఆనందించడానికి సమయం తీసుకున్నాడు. వేరుగా చెప్పాలంటే అనుకుందాం, ఆయన భూమి మీద ఉన్న జలాలన్నింటినీ చేపలతోనూ సముద్రపు జంతువులతోనూ నింపాడు. బహుశా ఆయన ఒకలా కూర్చుని దానివైపు కొంచెంగా చూసి ఇలా అని ఉంటాడు, ఓహో అది నిజంగా అది చాలా మంచిగా ఉంది. మీకు తెలుసా, మనం అసలు టైంని తీసుకుంటామా? కష్టపడి పని చేసినప్పుడు దేన్నైనా ఆనందించాలని అనుకుంటామా? అది నిజంగా బాగుందని, అదేదో తప్పు విధంగా గర్వంగా ఉండడం కాదు, అది మీరు సమయం వెచ్చించి చేసిన దాన్ని ఆనందించడం. ఎంతమందికి అందమైన ఇల్లు ఉంటుంది కానీ వాళ్ళ జీవితం ఎంతగా మందగిస్తుందంటే వాళ్ళు సమయం తీసుకుని కూర్చుని దేవుడు వారికిచ్చింది ఆనందించలేరు. Ephesians 5:15-17 చెప్తుంది, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొంచు అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్లే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి. తెలుసా, మనం చేయడానికి తీసుకోవాల్సిన ప్రతి అవకాశం ఏమిటంటే నవ్వు. మనకు మరింత నవ్వు కావాలి. నవ్వు ఆరోగ్యానికి మంచిది. ఈ ఉదయం నేను లేచినప్పుడు నా మంచం ప్రక్కన నా ఫోన్ని ప్లగ్ పెట్టాను ఛార్జ్ చేయడానికి. మాకు 4 పిల్లలు, 12 గ్రాండ్ చిల్డ్రన్, కనుక వాళ్ళు నన్ను సంప్రదించగలగాలి. వాళ్ళకి నా అవసరం వస్తే ఏదైనా కారణం ఉండి, కొన్నిసార్లు ఉదయాన్నే లేచినప్పుడు నాకు టెక్స్ట్ మెసేజ్లు లేదా ఈమెయిల్స్ వస్తాయి ఫోన్లో. సరే, ఈ ఉదయం నా ఫోన్లో ఇలా ఒక మెసేజ్ ఉంది, డాడ్ ఆన్లో, డాడ్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో వస్తుంది. నేను అనుకున్నాను
చూడండి, మనసులో ఉంచుకోండి నేను నిద్రమత్తులో ఉన్నాను. డాడ్ నెట్ఫ్లిక్స్లో, డేవ్ నెట్ఫ్లిక్స్లో ఏం చేస్తున్నారు? అసలు ఎలా ఆయన అక్కడికి ఎలా వెళ్ళారు? డేవ్ ఏం చేశారు అక్కడికి వెళ్ళడానికి? తర్వాత చూద్దామని దాన్ని ఓపెన్ చేశాను, అప్పుడు గుర్తించాను అది ఒక కొత్త టీవీ షో అని పేరు డాడ్. వాళ్ళు నాకు చెప్పడానికి ట్రై చేశారు ఆ షో ఇప్పుడు టీవీలోని ఆ ఛానల్లో వస్తుందని. మీ సంగతి నాకు తెలీదు కానీ అది వింతగా ఉందనుకున్నా, కనుక నేను బాగా నవ్వుకున్నాను. ఏమిటో తెలుసా, మిమ్మల్ని చూసి మీరు నవ్వుకోవడం తెలుసుకోండి, మీపై అంత కఠినంగా ఉండకండి. మీ రోజుల్ని ఆనందించడం మొదలు పెట్టాలని నిర్ణయించుకోండి. వాటిని సరాసరిగా గడిపేయకుండా, ఏదో సాధించడానికి ట్రై చేస్తూ అంత బిజీగా ఉండకుండా. ఎందుకంటే ఎప్పుడూ ఏదో ఒకటి సాధించకుంటే దేవుడు మీతో సంతోషంగా ఉండడని. కీర్తనలు 90:12 చెప్తుంది, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. దాని అర్థం ఏమిటంటే చూడండి, జీవితం మీరు అనుకున్న దానికంటే వేగంగా గడిచిపోతుంది. మొన్నొక రోజున ఎవరో అన్నారు, ఈ వారం అయిపోయిందంటే నమ్మలేకున్నాను, ఎంత త్వరగా గడిచిపోయింది ఈ వారం. చూడండి, మీరెంత బిజీగా ఉంటే జీవితం అంత త్వరగా గడిచిపోయినట్లుంటుంది. చాలామంది చాలా బిజీగా ఉన్నారనుకుంటాను, వాళ్ళు కొంచెం నిమ్మళించాలి. మీరెప్పుడు బిజీ అయినా అయితే మీరేం సాధిస్తున్నారో కూడా తెలియదు అనుకుంటాను. మనం ఏం చేస్తున్నామని పూర్తిగా గుర్తించడానికి కావలసినంత స్లోగా జీవించడం వలన వచ్చింది కాదు. చూడండి, ఒకసారి ఒక దాని గురించి నేను ఏదో చదివా, దేవుని రిధమ్ అని. ఊహించగలరా, యేసు ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి త్వరపడి వెళ్ళడం? లేదా ఆయనకు దైవీకమైన రిధమ్ ఉంది, మనం కానీ పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని అనుసరిస్తే మన జీవితంలోనూ దైవీకమైన రిధమ్ ఉంటుంది. నేను చేయాలనుకునే వాటిలో ఒకటి రోజు చివర్లో సమయం తీసుకుని ఇలా రోజు చేయను కానీ చేయాలి, ఆనందిస్తాను కనుక ఆ రోజంతా ఏం చేశాను అన్నది ఆలోచిస్తాను. అంటే నేను ఈ రోజును గురించి ఆలోచిస్తే, ఈ ఉదయం లేచాను, కాఫీ త్రాగాను, దేవునితో సమయం గడిపాను, తర్వాత కొంచెంగా తిన్నాను, స్నానము అది అవన్నీ ఆలోచించాను, తర్వాత కొంతమందితో మాట్లాడాను, తర్వాత టీవీ స్టూడియోకి రావడానికి రెడీ అయ్యాను, రికార్డింగ్ అది వేరే చేయవలసిన కొన్ని పనులు చేయడానికి, దాని తర్వాత వేరే చోటుకి వెళ్ళి అపాయింట్మెంట్ ఉంది, ఆ తర్వాత చేయడానికి వేరే ఏదో ఉంది. నేను రోజు చివరికి వచ్చి ఇలా అనుకోవాలనుకోను, రోజంతా అసలు ఏం చేశాను? రోజంతా పని చేసినా బాగుంటుంది, చేసింది గుర్తుంచుకోవడం బాగుంటుంది, ఏం సాధించారన్నది కనుక. అప్పుడు మీరు ఏదో అంతా అలా తెలియకుండా జరిగిపోయింది అనుకోకుండా, ఏం చేశారో కూడా తెలియకుండా. యేసు వద్ద ప్రజలకు ఎప్పుడు సమయం ఉండేది? ఎప్పుడు? బిజీగా ఉంటే మృదుత్వాన్ని నష్టపోతాం. మీరు నిజంగా ఎంతగానో గాయపడే ఎవరి మధ్యనైనా ఉన్నా మీరెంత తొందరలో ఉంటారంటే మీరు గుర్తించరు కూడా దేవుడు మిమ్మల్ని ఎలాంటి స్థితిలో ఉంచాడన్నది. ఎవరో ఒకరికి ఆశీర్వాదకరంగా ఉండే అవకాశాన్ని ఇచ్చాడు, వాళ్ళతో ఇలా అని ఉత్సాహపరచడానికి దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. చూడండి, మీరు దేవునికి విలువైన వారని మీరు తెలుసుకోవాలి. యేసు అవకాశాలను వదులుకోలేదు. ఆయన ఎప్పుడూ ఎక్కడో ఒక చోటుకు వెళ్ళేవాడు, అయితే ప్రజల కొరకు ఆగడానికి ఎప్పుడు సమయం ఉండేది. మార్కు 10:46 వారు ఎరుకో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహు జనసమూహములతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయ్య కుమారుడు బర్తిమయ్యి అను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండని యేసు నిలిచెను. గ్రుడ్డి బర్తిమయ్య కొరకు యేసు నిలిచాడు. ఆయన ఎక్కడికో వెళుతున్నాడు. మధ్యలో స్వస్థత కోరిన ఒక కుష్ఠవాణి కొరకు, రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ కొరకు ఆయన ఆగాడు. శతాధిపతి దాసుని స్వస్థపరచుటకు ఆయన ఆగాడు. ఒక స్త్రీ కొరకు ఆయన ఆగాడు. ఆమె కుమారుడు చనిపోతే అతన్ని మృతుల్లోంచి లేపడానికి సమయం పట్టింది. వీరిలో ఎవరో ఒకరిని కలిసిన ప్రతిసారి ఆయన ఎక్కడికో వెళుతున్నవాడే. అయితే ఆయనకి ఎప్పుడు ఆగి గాయపడేవారికి సహాయం చేసే సమయం ఉండేది. మంచి సమరయని కథ మీకు గుర్తుందా? ఒక మనిషిని కొట్టి మార్గం ప్రక్కన పడవేస్తే అతను అక్కడ పడి ఉన్నాడు, రక్తం కారుతూ సహాయం అవసరమై ఇద్దరు ధార్మికంగా కనిపించిన వారు అటువైపుగా వెళుతూ అతన్ని చూసి కూడా వేరేవైపుగా వెళ్ళిపోయారు. అతనితో డీల్ చేయాలనుకోలేదు, కానీ సమరయుడు ఆగి అతనికి పరామర్శ చేశాడు. తన గుర్రం మీద ఎక్కించి ఒక పూట
కూలవాణ్ణి ఇంటికి తీసుకుని వెళ్ళి తను పరామర్శించు, మరల వచ్చినప్పుడు ఖర్చు పెట్టింది ఇస్తానంటాడు. ఇంత అని హద్దులు పెట్టలేదు అన్నాడంత జాగ్రత్తగా చూసుకో. ఏమిటో తెలుసా, బహుశా మనం అలా ఎక్కువగా ఎప్పుడు చేస్తూ ఉండాలి. మన చుట్టూ ఉన్న వారిని మనం గమనిస్తూ ఉండాలి. అంటే గాయపడుతున్న వారిని వాళ్ళ జీవితం బాగవడానికి ఏదైనా చేసేలా సమయం తీసుకోవాలి. ప్రసంగి 2:22-24 చెప్తుంది, వానికేమి దొరుకుచున్నది? సొలొమోన్ అంటున్నాడు, సూర్యుని క్రింద నరునికి తటస్థించో ప్రయాస అంతటి చేతను వాడ తలపెట్టు కార్యములన్నిటి చేతను వానికేమి దొరుకుచున్నది? వాని దినములన్నీ శ్రమకరములు, వాని పాటలు వ్యసనకరములు, రాత్రి అందయినో వాని మనస్సునకు నెమ్మది దొరకదు. ఇది వ్యర్థమే. అన్నపానములు, ఇప్పుడు దీన్ని వినండి, అన్నపానములు పుచ్చుకొనుట కంటేనో తన కష్టార్జితము చేత సుఖపట్ట కంటేనో నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు. ఇదీను దేవుని వలన కలుగునని తెలుసుకుంటుని. ప్రసంగి గ్రంథంలో చాలా చోట్లు ఉన్నాయి ఆసక్తికరమైనవి. ఎందుకంటే ఈ గ్రంథం సొలొమోను ఇలా అనడంతో మొదలవుతుంది, నా జీవితాన్ని ఆనందించడానికి ప్రతిదీ ప్రయత్నించాను, నా కోసం ఇళ్ళను కట్టించుకున్నాను, పనివారిని సంపాదించుకున్నాను, చెరువులు త్రవ్వించుకుంటుని. నేను గమనించిన వాటిల్లో ఒకటి, అతను ఏదైనా చేసిన ప్రతిసారి తానుగా అన్నీ చేశాడని చెప్తుంది వచనం. అక్కడ అతనుకున్న సమస్య అది ఒకటి, స్వార్థపరుడు. తెలుసా, స్వార్థపరులు సంతోషంగా ఉండలేరు. కానీ చివరికి అతడు ముందుకు సాగ్గా కొంచెం జ్ఞానాన్ని పొందాడు. ఎందుకంటే ప్రసంగి 4:7-8 ఇలా అంటాడు, ఏమనంటే, నేను ఆలోచింపగా వ్యర్థమైంది మరొకటి. సూర్యుని క్రింద నాకు కన్నబడినవు, ఒంటరిగా ఉన్న ఒకడు కల్లడు, అతనికి జతగాళ్ళేడు, కుమారుడు లేడు. ఆయన అతడు ఎడతెగక కష్టపడను, అతని కన్ను ఐశ్వర్యం చేత తృప్తి పొందదు, అతడు సుఖమన్నది ఎరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకోండు. అతను అన్నాడు, చూడండి, నేను పనిచేశాను, ప్రతిదీ చేశాను, ప్రతి ఒక్కటి ప్రయత్నించాను, అయితే ఆనందించడానికి సమయం తీసుకోలేదు, సుఖమనేది ఎరుక్కుండా ఎందుకు ఉన్నాను? ఇదియూ వ్యర్థమై బహు చింత కలిగించును. ఏమిటో తెలుసా, అతడు సంబంధాలకు సమయాన్ని వెచ్చించలేదు. అతని పని ఎప్పటికీ ముగియదు. అతడెంత కష్టపడినా పనిచేసినా అతని శ్రమ వలన ఐశ్వర్యం కలిగినా అతడు దాన్ని ఆనందించలేదు. మీ సంగతి ఏమిటి? దేవుడు మీకు ఇచ్చిన దాన్ని మీరు ఆనందిస్తున్నారా? ఆర్థిక విషయాల్లో నా భర్తకు ఒక గొప్ప ఫిలాసఫీ ఉంది, కొంచెం ఇవ్వండి, కొంచెం దాచండి, కొంచెం ఖర్చు చేయండి మీ హద్దుల్లో, అప్పుడు దేవుడు మీ హద్దులను పెంచుతాడు. అవును, మీకున్నదంతా ఖర్చు పెట్టాలనుకోడు దేవుడు. కానీ చూడండి, మీరు ఆనందించే వాటికి కొంచెం ఖర్చు చేయమంటాడు. తన్ని తాను ఇలా అడగడం ఎన్నడూ మానలేదు. నేనెందుకు ఇచ్చేస్తున్నాను? నా జీవితాన్ని ఆనందించడానికి సమయాన్ని ఎందుకు తీసుకోవడం లేదు? అతని జీవితం అస్పష్టంగానే వెళ్ళిపోయింది. తర్వాత అన్నాడు, సుఖమనేది ఎందుకు ఎరుగటలేదు? ఏమిటో తెలుసా, మీరు అలా చేస్తుంటే మార్పు చేసుకోవాలని నిర్ణయించుకోమని చెప్తున్నాను. ఏదో జీవించకండి, జీవితాన్ని ఆనందించండి. పిల్లల్ని కండమే కాదు, వారిని ఆనందించండి. నిజాయితీగా ఉండి చెప్పాలి, ఇప్పుడు నిజంగా నేను ఆనందించడం లేదు. అందరూ పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళ పిల్లలను ఆనందించడానికి టైం తీసుకుంటున్నాను. మా పిల్లల చిన్నప్పుడు మంచి అమ్మనే వాళ్ళంటే నాకు ప్రేమే. అయితే నేను వాళ్ళని కేర్ తీసుకున్నాను. ఎప్పుడు కూర్చొని ఆడడానికి చాలా బిజీ అనుకున్నాను. ఇప్పుడు అనుకుంటాను కొన్ని చేస్తే బాగుండేది అని. గతంలో అప్పుడు బిజీగా ఉన్నానని అనుకునేదాన్ని, ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఏమీ చేయకుండా బిజీగా ఉన్నాను. మళ్ళీ మురికయ్యే ఇంటిని క్లీన్ చేస్తూ ఇళ్ళని క్లీన్గా ఉంచుకోకూడదని చెప్పడం లేదు. కానీ కొన్ని విషయాలు తెలుసా, మరి కొన్నిటికంటే విలువైనవి. స్పౌజ్ ఉండగానే సరిపోదు, వారిని మీరు ఆనందించండి. క్రొత్త నిబంధనలో బైబిల్ ఒక స్త్రీని ఆజ్ఞాపిస్తుంది ఆమె భర్తని ఆనందించమని. చాలామంది ఉన్న సభలో ఈ మాటను చెప్పినప్పుడు స్త్రీలంతా గట్టిగా నవ్వుతారు. అయితే అది నిజం. మన జీవితంలోని ప్రజలను ఆనందించడానికి టైం వెచ్చించాలి. దేవుడు అద్భుతంగా మీ జీవితంలో విలువైన వారిని ఉంచాడు, వారిని ఆనందించడానికి టైం వెచ్చించాలి. ఇంటిని పొందడమే కాదు, దాని పేమెంట్స్ కట్టడమే కాదు, జీవితాన్ని ఆనందించాలి. యోహాను 10:10 మరొకసారి, దొంగ దొంగతనానికి హత్యకు నాశనానికే వస్తాడు, కానీ నేను వచ్చింది మీరు జీవమును పొంది జీవితాన్ని ఆనందించాలి అని, సమృద్ధిగా పొంగి పొర్లేంతగా ఆనందించాలని. ఏసన్నాడు, ఆయన మీ సంతోషం పూర్ణంగా ఉండాలని
ఆయనకున్న సంతోషం లాంటిదే మీరు పొందాలని ఆయన అన్నాడు. మీరు చేసే ప్రతిదాన్ని ఆనందించడం మొదలు పెడతామని నిర్ణయం తీసుకోండి, ఎందుకంటే దేవుడు అలా అంటాడు కనుక. జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది.